నివర్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద జనసేన పార్టీ పిఏసీ సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల జనసేన నాయకులు దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని పంతం నానాజీ డిమాండ్ చేశారు. తుఫాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తూతూ మంత్రంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటన్నారు. రైతుల క్షేమం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు ఎంత దూరమైనా వెళ్తారని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో జరిగింది. మరి ఈ రోజు కలెక్టరేట్ లో జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఇరువురు కలిసి ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీని ఖచ్చితంగా దీని మెయిన్ ఎజెండా ఏంటంటే రైతులకి సపోర్ట్ చేసే విధంగా ఈ ధర్నా అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మొన్న ఏదో నివార్ తుఫాన్ వచ్చిందో, తుఫాన్లో ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళకి ప్రభుత్వం సరైన న్యాయం చేయట్లేదని, వాళ్ళకి న్యాయం చేయమని జనసేన అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇక్కడ కాకినాడ పట్టణ నాయకులు పంత నాన్నజీ గారు కానివ్వండి, అలాగే ముత్తా శశి గారు కానివ్వండి, అదేవిధంగా మధు గారు కానివ్వండి, చాలా మంది కూర్చొని ధర్నా చేస్తున్నారు. మరి తెలుసుకుందాం వారిపై అసలు ఏ రకంగా ఈ ధర్నా కొనసాగుతుంది, వారి ఒక డిమాండ్స్ ఏంటి నిరోధించే ప్రయత్నం చేద్దాం. మరి మనతో పాటు పంత నాన్నజీ గారు ఉన్నారు, వారిని ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఈరోజు ధర్నా చేస్తున్నారు, దీని యొక్క మెయిన్ టాస్క్ ఏంటి, ఎజెండా ఏంటి? సార్, ఈవేళ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాల వల్ల కానీ తుఫాను వల్ల కానీ ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్ చేయలేక డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయలేక వచ్చినటువంటి వరదల వల్ల కానీ నష్టపోయినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా నష్టపోయినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం జరగాలని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కరోనా సైతం లెక్క చేయకుండా 5 జిల్లాలు పర్యటన చేయడం జరిగింది. అనేక కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేయడం జరిగింది. అనేక కళ్ళాల దగ్గర, రైతు కళ్ళాల దగ్గర దిగడం జరిగింది. అనేక మంది రైతులు కళ్ళం జరిగింది. ప్రతి చోట సరే తూర్పుగోదావరి దగ్గర నుంచి వస్తే ఆయన కృష్ణా జిల్లా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ విడత తూర్పుగోదావరి జిల్లా రావచ్చు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లా దాకా కూడా ప్రతి రైతు కూడా కంటతడి పెట్టిన రైతే కనపడ్డాడు ఆయన. దాని మీద ఒక కార్యాచరణ రూపించి పిఎస్సిలో చర్చ చేసి ఒక కార్యాచరణ చేయడం జరిగింది. ఆ కార్యాచరణ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ ప్రతి కలెక్టరేట్ దగ్గర, అలాగే ప్రతి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర, ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లోని మండలాల దగ్గర కూడా రైతుకి తక్షణ సహాయం అందించాలని చెప్పి ఒక 4 పాయింట్ ఎజెండా మీద వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రధానమైన ఎజెండా ఏంటంటే నష్టపోయినటువంటి ప్రతి రైతుకి, అంటే ఆల్మోస్ట్ ప్రతి రైతు నష్టపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈవేళ. ప్రతి రైతుకి కూడా ఎకరానికి 35,000 రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి, అలాగే తక్షణ సహాయంగా 10,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే కౌలు రైతును కూడా ఆదుకోవాలని ప్రతి చోట కూడా కౌలు రైతుకు ఒక ప్రత్యేకమైన ఎజెండా తీసుకొచ్చి ఒక దాని మీద పిచ్చేయాలని చెప్పి, అలాగే యువతను కూడా వ్యవసాయం మీద దృష్టి మళ్ళించేటట్టు ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పి ఆయన నిర్ణయించడం జరిగింది. ఈయన ఈ డబ్బు ఇవ్వచ్చు ప్రభుత్వం, వారు చేసేటటువంటి సంక్షేమ పథకాల పేరు చెప్పి వైసీపీ నాయకులు దోచుకున్న డబ్బులు తక్షణం ఆపి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. ఇది ఈ కార్యాచరణ ఏ వాళ్ళతో ఆగేది కాదు, ప్రతి రైతుకి ఆ డబ్బు అందిదగా జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా మిత్రులు కూడా వచ్చారు, అందరూ కలిసి దీని మీద పోరాటం జరుగుతుంది. జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ అయినటువంటి బంగ్లా దగ్గర ఇక్కడ ధర్నా చేయడానికి పెద్దలు నిర్ణయించారు. ఈ వైసీపీ గవర్నమెంటు చేసే ప్రతి పనిని కూడా జనాలు తిరస్కరించే పరిస్థితుల్లో ప్రజలు, అలాగే ఇప్పుడు చివరికి రైతులు, కళ్ళల్లో ఉన్న రైతులు కూడా రావడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు 5 జిల్లాలు పర్యటించి ప్రతి రైతు పడే కష్టాన్ని, అలాగే అక్కడ పాడైపోయిన ధాన్యాన్ని అన్నీ కూడా ఆయన నిశ్చితంగా అబ్జర్వ్ చేసి రైతుకి ఎంత సాయం కావాలి, ఎంత సాయం పడితే వాళ్ళ రైతుకు ఉపయోగపడుతుందని దాని మీద చేస్తూ తక్షణమే ఒక 10,000 రూపాయలు, అలాగే 30,000 రూపాయలని రైతుకి, 30,000 రూపాయల వరకు రైతుకి భరోసా కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికోసమే ఇక్కడ మొత్తం జిల్లాలో ప్రతి చోట కూడా ఈ ధర్నాని ప్లాన్ చేయడం జరిగింది. అదే బీజేపీ జనసేన త్రయం
రేపు రాబోయే రోజుల్లో నిజంగా ప్రశ్నిస్తారు. నిజంగా ప్రశ్నించే ప్రభుత్వాలు ఇయే. అసలు ప్రతిపక్షం ఇప్పుడు ఉందా లేదా అన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ పార్టీ రెండు కూడా విఫలం చెందిన పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ రెండే శరణ్యమని ప్రజలంతా కూడా నమ్ముతున్నారు. ఆ విషయాన్ని రేపు రాబోయే రోజుల్లో నిరూపణ జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైతులకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద నాలుగు పాయింట్లు మేము మేనేజ్ చేయని చెప్తున్నారు. ఇక్కడ ఒక పక్క జనసేన పార్టీ కారు, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఉండి చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈవినింగ్ వరకు ధరణ జరుగుతుంది. మరి తూర్పు జిల్లాలో పవన్ కళ్యాణ్ కూడా వెయిట్ చేసి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు డ్యామేజ్ అయిన వినార్ తుఫాన్ డ్యామేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఆయన ప్రభుత్వం నష్టపరిచేందుకు పోరాటం చేస్తారని పంతొమ్మిది చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.